शास्त्र कोटि पादाभिवंदनालु भक्तिलो उंडि उंटे नेनु इंका देवालयालु कट्टिंचुकुंटु दान धर्मालु चेस्तू उंडेवाडिनि कानी इक्कडिकि ज्ञान प्रसादान्नि पोंदि पंचेटुवंटि अवकाशान्नि पत्रिजी कल्पिंचारु कनुक ఈ జీవితంలో నేను జీవితకాలం అంతా వారికి కృతజ్ఞుడిని నేను పత్రిజీతో సన్నిహితంగా మా తాత మా ముత్తాత పత్రిజీతో సన్నిహితంగా మెలిగాడు 23 ఏళ్ళు ఆయనతో సహవాసం చేశాడు ఆయనతో తిట్లు తిన్నాడు తన్నులు తిన్నాడు ఆయన మార్గాన్ని విడలేదు జీవితకాలం అంతా ఆయన బోధనని ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడని నా గ్రేట్ గ్రాండ్ సన్సో గ్రాండ్ సన్సో వారసులు ఎవరో ఎప్పుడో చెప్పుకుంటే కూడా ఏ లోకాల్లో ఉన్నా నాకది గర్వకారణంగా నేను భావిస్తాను ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి భగవద్గీత విపులంగా కాకపోయినా క్లుప్తంగానైనా అన్ని అధ్యాయాల గురించి చెప్పడం చాలా రోజుల తర్వాత చెప్పాను నేను మరి ఈ రోజు చెప్పడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సబ్జెక్ట్ కూడా దాన్ని తగినట్లుగా చక్కగా వచ్చింది అని నేను భావిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు ఎందుకంటే ఎన్నో కొత్త విషయాలు ఈ రోజు నా నుంచి నేను విన్నాను మరిన్ని క్లాసుల్లో చెప్పడానికి అవన్నీ కూడా నాకు ఉపయోగపడతాయి ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన సమగ్ర జ్ఞానం అంతా సప్లై అవుతుంది నాకు అది ఏ జన్మలో సుకృతమో నాకు తెలియదు ఆ అవకాశాన్ని వినియోగించుకొని అందరికీ ఉపయోగపడేటట్లుగా పంచడమే పత్రిజీ నాకు అప్పజెప్పబడిన బాధ్యత అదే పని నేను చేస్తున్నాను థాంక్యూ ఫ్రెండ్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ అడగవచ్చు ఎనీ క్వశ్చన్స్ ఎవరైనా కానీ అడగదలుచుకుంటే క్వశ్చన్స్ అడగండి తర్వాత మనం సెషన్ క్లోజ్ చేస్తాం సమయాన్ని వృధా చేసేటువంటి హక్కు అధికారం ఎవరికి లేవు ఏదైనా క్వశ్చన్ ఉంటే సరే లేదా క్లోజ్ చేద్దాం ధ్యానం వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే మనకు ఏది తక్కువైతే దాన్ని అది ఇస్తుంది ఏది ఎక్కువైతే దాన్ని సమతుల్యం చేస్తుంది మీకు నిద్ర తక్కువైంది ధ్యానంలో నిద్ర వస్తుంది బాగా సమయానికి నిద్రపోండి రాత్రి 10 లోపల పడుకోండి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చేయండి అలా ఒక 15-20 రోజులు చేయండి మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ధ్యానం అంటే ఎరుకతో చేయడం అనే దాంట్లో అర్థం ఏంటంటే మనం ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మనకు కొత్త కొత్త విషయాలు మన స్పృహలోకి వస్తాయి ఆలోచనలు రావడం ఆలోచనలు చేయడం రెండు రకాలు ఆలోచన రావడం అనేది ఆచరించవలసిన దాన్ని గమనించిన పని ఆలోచనలు చేయడం అనేది అది మన యొక్క మనసుకు సంబంధించింది ఆలోచనలు రావడం అనేది ప్రకృతికి సంబంధించింది నాకు ధ్యానంలో మహేశ్వర మహాపిరమిడ్ ఆధునికంగా సుందరంగా చేసేటప్పుడు అర్జునికి మహారుద్రుడు కదా యుద్ధంలో ఎవరిని చంపాలని ఎవరి తగ్గాలని చెప్పినట్లా ఈరోజు ఏం పని చేయాలి రేపు ఏం పని చేయాలి తోచేది నాకు అక్కడికి పోతే ఆ పని అట్లా ఉండేది దాన్ని నేను సవరించుకునేవాడిని అంటే వచ్చే ఆలోచన నేను స్వీకరించాలనా లేదా అది ఎరుక అంటే మీరు ఏమాత్రం ఎరుక లేకుండా డెప్త్కి వెళ్ళిపోతున్నారంటే దాన్ని నిర్వికల్ప సమాధి స్థితి అంటారు దాన్ని ఇన్వైట్ చేయండి అన్నిటికీ ఆలస్యం అమృతం విషయం నిదానం ప్రధానం అని సామెత గుండె జబ్బు వచ్చే వాళ్లకు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని ఆలస్యం అమృతం విషయం అంటే టికెట్టే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి గుండె జబ్బు వచ్చిన వాళ్ళకి నిదానం ప్రధానం అంటే టికెట్టే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఆలస్యం అమృతం విషయం అంటే టికెట్ గుండె జబ్బు వచ్చిన వాడికి ఆలస్యం అమృతం విషయం అనే సత్యాన్ని అమలు చేయాలి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నిదానం ప్రధానమైన సబ్జెక్ట్ అమలు చేయాలి రెండు సత్యాలే ఎరుకతో కూడిన సత్యం మాటలోని సత్యము మాటలోని ఎరుక దాని పేరు జ్ఞానం కనుక చెప్పబడినటువంటి కాన్సెప్టు మీకు సంబంధించింది కానప్పుడు మీ నెత్తి నేసుకొని రుద్దుకోవద్దు అర్థమైందా రైట్
ఇంకా ఏమన్నా క్వశ్చన్స్? ఏ క్వశ్చన్స్? ఎరుకప్పు మరి ఎరుకప్పు అమ్మడికి శివ శివానంద స్వరూపం రెండు ఒకటేనా? ఎరుక అనే పదానికి శివానంద స్వరూపానికి ఏంటి సంబంధం? శివుడు అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? శివ శివ మూడు పదాలు నేను దగ్గర, శివ ఆనంద స్వరూపం. శివుడు అంటే శుభం కలిగించేవాడు, ఏం చేసేవాడు? నీ దుష్కర్మలని లయం చేసి నీకు శుభం కల్పించేవాడు. ఎప్పుడైతే నీకు శుభం కలుగుతుందో నీకు ఆనందం కలుగుతుంది, అప్పుడు నీ స్వరూపం శివానంద స్వరూపంగా మారుతుంది. ఎరుక అంటే విషయం ఏంటి? ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఎరుక, వంట చేసేటప్పుడు ఎరుక, భర్తతో సన్నిహితంగా ఉండేటప్పుడు ఎరుక, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎరుక, డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవర్ డిస్టర్బ్ చేయకపోవడం ఎరుక. శివానంద స్వరూపం అనేటువంటి విషయానికి ఎరుకకు ఏమాత్రము సంబంధం లేదు. నిత్య జీవిత విధానంలో నువ్వు పాటించవలసిన దాన్ని ఎరుక అంటారు. శివానంద స్వరూపం అంటే మనము ఆత్మానందంతో విహరించిన దాన్ని శివానంద స్వరూపం అంటారు. దీనికి దానికి ఏ సంబంధం లేదు. అట్లా ఎరుక అనేది నిత్య జాగరూకత అనేదాన్ని అది పెరిగి 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 నువ్వు ఆత్మతో ప్రవర్తిస్తూ సాక్షీభూతంగా నిలబడినప్పుడు, ఆ స్థితిలో అన్నిటినీ ఒకటిగా చూసినప్పుడు ఆ స్థితిని శివానంద స్వరూపం అంటారు. అర్థమైందా? రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేదంటే మనం చెప్పండి. పని వచ్చిన అనుభవం చాలా డీప్ గా వెళ్ళాను. ఫస్ట్ బాగా గుర్తుంది, తర్వాత డీప్ గా వెళ్ళినప్పుడు నాలోనే కృష్ణుడు అర్జునుడు ఉండిపోయి, అంటే కన్వర్జేషన్ జరుగుతుంది. అది ఏంటన్నది నాకు స్ఫురణ లేదు, కానీ జరిగి చాలా డీప్ గా బాగా అనిపించింది. అందుకే మేడం చెప్పడం జరిగింది. ఆయన మధ్యాహ్నం శ్రీకృష్ణుడు అంటే మన ఆత్మ, అర్జునుడు అంటే మన మనస్సు. మన ఆత్మ మన మనసుకు చేసే ఉపదేశమే భగవద్గీత. రెండు మనలోనే ఉన్నాయి. మనసు లేని ఆత్మ ఎక్కడుంది? చాలా చోట్ల పత్తిజీ మనసే ఆత్మ అని చెప్పారు. మనసే ఆత్మ అని చెప్పినప్పుడు మన ఆత్మస్థితితో జీవించి మన మనసును మన అదుపులో పెట్టుకోవాలని అర్థం. ఇక్కడ ఒక పదానికి 1000 అర్థాలు ఉంటాయి. ఆ సందర్భంగా ఏది అర్థం తీసుకోవాలో దాన్ని తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. అన్నీ ఒకటే ఉండవు. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి అన్నీ ఒకటే ఉండవు. మీకు డీప్గా ధ్యానం కావాలి, అది వస్తుంది. నాకు ఎరుక కావాలి, నాకు అది వస్తుంది. ఆమెకు పరిస్థితి గురించి ఎక్కువగా వినాలని ఉంది, ఆమెకు దొరుకుతుంది. ఈయన ఇంకా గొప్ప పనులు చేయాలనుకుంటే చేస్తాడు. ఏం మేడం? ఆయన జీవితకాలంలో ఎప్పుడొకప్పుడు ఫుడ్ యూనివర్సిటీ పెడతాడు, దాంట్లో పెడతాడు. ఇప్పుడు కాకపోవచ్చు, ఇంకా 15 ఏళ్ళ కింద పెడతాడు. అంతే, ఒక్కొక్కరికి ఒక జిస్ట్ ఉంటుంది. దాన్ని పూర్తి చేసుకుంటే వచ్చే జన్మలో ఇంకో కొత్త పని చేస్తాం, లేకపోతే వచ్చే జన్మలో ఇప్పుడు చేయలేకపోయిన పని చేస్తాం. ఏం సార్, మనం పని మొదలుపెట్టి మధ్యలో వెళ్ళిపోయినా ఇంకొకటి చేస్తారు. మొదలుపెట్టి దాన్ని ఒక లైన్లోకి తీసుకురావడం మన పని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. మొన్న చదివాను, ఉదయపూర్లో ఒక రాజభవనం 800 సంవత్సరాలు నిర్మించబడిందట. 16 తరాల వాళ్ళు నిర్మించారంట, ఒకటి తర్వాత ఒకరు అది నిర్మించారు. మరి ఎంత పెద్దది నిర్మించారు! 16 తరాలకైనా వాళ్ళ పూర్వీకుల యొక్క ఆకాంక్షలు పూర్తి చేశారు కదా. వాడే మళ్ళీ మళ్ళీ పుట్టాడు, ఎవడు తెలుసు పూర్తయిందా లేదా. సో మనం చేయాల్సింది శుభ సంకల్పం, ధర్మ సంకల్పం, సత్య సంకల్పం. వీటన్నిటికీ శాంతం అవసరం. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షం. మోక్షం శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలస్త్యాగం, త్యాగాత్ శాంతికి అనంతరం.
కర్మఫల త్యాగం అనే అభ్యాసము శ్రేష్టమైనది, శాస్త్ర జ్ఞానము మరింత శ్రేష్టమైనది, ధ్యానము మరింత శ్రేష్టమైనది. ధ్యానము కన్నా కర్మఫల త్యాగం గొప్పది. కర్మఫల త్యాగం వల్లనే శాంతి లభిస్తుంది. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. పనిచేసి ఫలితం ఆశించకుండా వచ్చింది తృప్తిగా తీసుకున్నప్పుడు అలజడి ఉండదు, ప్రశాంతంగా శాంతి లభిస్తుంది. ఆ శాంతి ఉన్నప్పుడు భయం ఉండదు. ఆ రెండు ఉన్నప్పుడు శుభం కలుగుతుంది. ఆ శుభం ఏది ఉన్నా ఏది లయమైనా కూడా యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉంటుంది. ఇది పెద్ద రింగ్, పెద్ద రింగు, పాములో పుట్టేది, పాములో పుట్ట అంత తొందరగా పూర్తి కాదు. ఆధ్యాత్మికుడికి తృప్తి ఉండకూడదు. ఆధ్యాత్మికుడికి తృప్తి ఉండకూడదు, తృప్తి ఉంటే వాడు అక్కడికే ఆగిపోతాడు. అసంతృప్తి ఉండాలి. నాకు ఇంకా ఏదో చేయలేదని అసంతృప్తి ఉంది. నేను ఇంతప్పుడు లిస్ట్ ఉంది నేను చేసిన పనులు, నాకు అవన్నీ గుర్తులేవు, కానీ ఇంకా ఏమో చేయలేదని అసంతృప్తి ఉంది. అంటే ఇప్పుడు పత్తించి పెట్టి ఫిల్మ్ తీస్తున్నాం, నేను తర్వాత ఏం తెచ్చానో నాకు తెలియదు. నాకు తిరుపతిలో ఒక ఫిల్మ్ కట్టాలని ఉంది, కడతానేమో తెలియదు. నాకు ఉంది కట్టాలని, చాలా సంవత్సరాలు వచ్చింది. 200x200 పిరమిడ్ కట్టాలి తిరుపతిలో, లేదా 240x240 కట్టాలని. ఆడ కట్టాలని తోలి ఇద్దరు రెడీ ఉన్నారు ఆల్రెడీ, కంచి రఘురామ్, లక్ష్మణ్ రావు. కంచి రాఘు చెప్పాను నేను, ఇంకో 2 ఏళ్ళ తర్వాత నేను ఫ్రీ అవుతానయ్యా, 2025 ఆఖరికి నేను ద్వారకాన్ని వస్తే డార్మేజెస్ పని పూర్తి అవుతుంది, నువ్వు నేను కలిసి పిరమిడ్ కడదామన్నా, తప్పకుండా కడదామన్నా అన్నాడు. ఆయన జోక్గా అన్నాడు, సీరియస్గా అన్నాడో నాకు తెలియదు. నాకైతే కట్టాలన్నది, కడతానో లేదో తెలియదు, సంకల్పం అయితే ఉంది. నేను కాబట్టి ఇంకోటి కడతాను, రంగస్వామి కడతాడు, నువ్వు కడతావు, నువ్వు ఆయన కడతాడు, ఏముంది అడా. ఎవడో సంకల్పిస్తాడు, ఎవడో భూమి ఇస్తాడు, ఎవడో పునాదులు వేస్తాడు, ఎవడో లింటలు వేస్తాడు, ఎవడో స్లాబ్ వేస్తాడు, ఎవడో గోడలు కడతాడు, ఎవడో రంగులు కడతాడు, ఎవడో ఎలక్ట్రికల్ పని చేస్తాడు, ఎవరో ఈ శానిటరీ వర్క్ పని చేస్తారు, ఇంకెవరో ప్రారంభిస్తారు. ఎక్కడికి లిమిట్ ఏముంది మేడం ప్రపంచంలో? థ్యాంక్ యూ. అంతా కూడా ఈరోజు సార్ యొక్క అద్భుతమైన ప్రవచనం. సో హైదరాబాద్ నుంచి మనం పిలిచిన వెంటనే యాక్సెప్ట్ చేసి దూరం మనకు వచ్చి ఒక వండర్ఫుల్ క్లాస్ ఈరోజు మనకి. అంటే ఎప్పుడైనా కానీ మీరు మళ్ళీ మన యూట్యూబ్లో మాతా టీవీలో ఎప్పుడు ఉంటుంది ఇది వీడియో, మీరు ఎప్పుడైనా మొత్తం చూసుకోవచ్చు, ఇంకా ఎవరికైనా పంపించవచ్చు. అంటే అంత క్లుప్తంగా ఒక చోట డీటెయిల్డ్గా, సో ఎంతో వివిధమైన కాన్సెప్ట్స్ మన ఈరోజు క్లాస్లో అన్నీ మనం విన్నాము. ఇవి మాతా టీవీలో ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసుకోవాలి, ఇంకా అందరికి కూడా పంపించండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది చాలా సార్, విఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఫర్ మీకు ఎంతో కృతజ్ఞతలు. నాకు ఇవాళ అన్నిటికంటే ఆనందాన్ని కల్పించింది ఏంటంటే విశ్వరూప సందర్శనం అనేటువంటి తీసుకున్నప్పుడు కాన్సెప్ట్ శాంతాకారం గుర్తొచ్చింది. అదే ఎప్పుడు చెప్తాను నేను, అది మరింత విపులంగా వచ్చింది. నేను స్పీడ్గా చెప్పాలన్నా లోపల వాడు చెప్పనీయలేదు, మరింత నిదానంగా విపులంగా చెప్పనిచ్చాడు. దాదాపు నాకు తెలిసి 20-25 నిమిషాల్లో అది పట్టింది. నా నేను ఎంత స్పీడ్గా చెప్దామన్నా రాలేదు, అది ఇంత విపులంగా వచ్చింది. అది వాళ్ళు ఆడినారు, అంటే నాకు అర్థమైందండి వాళ్లకు నచ్చింది. చెప్పాను కదా, అది వాళ్ళ ఆ విధంగా చాలా చెప్పమన్నాను, అట్లా వచ్చింది అది. నేనేం చేయలేదు, నన్ను ఆపలేను దాన్ని. దంపతులు ఆది దంపతులు వాళ్ళు, పార్వతి పరమేశ్వరులు వాళ్ళు, నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళ ఈరోజు ఈ ఇద్దరు మిత్రుల కలయిక నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. చిన్న ఒక రండి మేడం, రండి సార్. ఇదేంది, రండి రండి అవుతారా, మీరు పట్టుకోండి. మీరే ఉన్నారు ఇందాక, శివానంద స్వరూపం ఉన్నారు కదా. ఇది శివానంద స్వరూపం అవునో కాదో తెలియదు, కానీ నాకు ఈరోజు నిజంగా శివానందం కలిగింది. ఎందుకంటే అది ఒక క్లాసు
జీవితకాలం గుర్తుపోయేట్లుగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పిన క్లాస్ లేదా సారీ ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రవచనం నాకు జీవితకాలం గుర్తుంచుకునే అనుభూతిని కలిగించింది. ఎంతో కొత్త సబ్జెక్ట్ వచ్చింది లోపల నుంచి. మామూలుగా భగవద్గీత ఎన్నో రోజులు చెప్తే విన్నీకే కూడా టైం ఒక్కోసారి సరిపోతుంది సరిపోదు, కానీ ఈ దాంట్లో క్లుప్తంగా చెప్పిన విపులంగా మాకు అర్థమయ్యే విధంగా చెప్పినందుకు థ్యాంక్స్. అది పత్రిజీ పంత అమ్మాయి, ఏదైనా సింపుల్ గా చెప్పాలి, అందరికీ అర్థమైతే చెప్పాలి. డెప్త్ గా హై సబ్జెక్ట్ చెప్పాలని ఉండదు, హై సబ్జెక్ట్ చెప్పే సందర్భాలు వేరే ఉంటాయి, అది పండిత సభ అక్కడ చెప్పాల్సిన విషయం. ఇక్కడ హై సబ్జెక్ట్ చెప్తేమవుతుంది, వాళ్ళకి అర్థం కావాలి కదా. ఎన్నో పదాలు ఉపయోగించవచ్చు, సంస్కృత పదాలు ఎన్నో ఉపయోగించుకోవచ్చు, అది కాదు సార్. మనం చెప్పేది ఫార్మర్లకు కూడా అర్థమయ్యే అర్థం కావాలి. ఎందుకు పోతను గురించి చెప్పాం, మండలు మాన్యాల వంటి వెంట పడడం కాదు నాయన, భగవంతుని వెంట పడాలి అనేది పోతన కథ చెప్పడం జరిగింది. అలాగే బొమ్మ బొరుసు రెండు చూసినప్పుడు బొరుసును కూడా చూడాలని దుర్యోధన సుష్మ తెలియాలని వచ్చి చెప్పాల్సి వండర్ఫుల్ సార్. అండ్ అన్ని కాన్సెప్ట్స్ కూడా ఎక్సలెంట్గా వచ్చాయి. ఇది మేము ఈ వీడియోస్ను అందరికీ మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సినంత అవసరం. విశ్వరూప సందర్శనంలో భగవాన్ విశ్వసి అందరూ అందరూ ఒకసారి రండి, మొత్తం ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ కూడా తీసుకుంటాం. కేర్ సెంటర్ ఇస్ దేర్, పిరమిడ్ ఇస్ నాట్ దేర్, కేర్ సెంటర్ ఇస్ దేర్. అది మలాలస్వామి ఆశ్రమం, అక్కడ చిన్న గుహలాగా ఉంది, అక్కడ కూర్చుని ధ్యానం చేయండి. శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి అక్కడ ఎంతో మంది కనిపించాడు అని చెప్తారు. ఆయన నిరంతరం అక్కడ ధ్యానమగ్నుడై ఉన్నాడు కనుకనే ఆ ఏడు కొండలు ఎనర్జీతో ప్రవశిస్తూ ఉంటాయి. అంత ఎనర్జీ ఉంటుంది, అక్కడ పోతే చాలు మనసంతా తేలిపోతుంది. దర్శనం అయినా కాకపోయినా ఆ బంగారు గోపురాన్ని చూస్తూ ఎంతసేపైనా ధ్యానం చేయాలనిపిస్తుంటుంది. ఆ క్యూలో నిలబడి లోపలిపైకి బయటకు వచ్చినప్పుడు ఈ తిరుమల వద్దు రావడం వద్దు అనుకుంటాం. భర్తతో సంసారం చేసిన స్త్రీ కానుకు వచ్చినప్పుడు ఈ సంసారం వద్దు ఈ పిల్లలు వద్దు అని మరుసనాడే మరి భర్తతో సాంగత్యం పొందుతుంది. అట్లా తిరుమల వెంకటేశ్వర స్వామితో మనకు తల్లి పిల్లల అనుబంధం. సో మళ్ళీ పోకుండా ఉండలేం, సంవత్సరం తిరిగేసరికి ఎప్పుడు పోదామా అని చూస్తుంటాం. సో ఆయన కష్ట సులభుడు, కష్ట సులభుడు. విష్ణు అంత తొందరగా దక్కడు, దక్కడ మొదలు పెట్టినాడా ఆయన ఇష్ట సులభుడు. దక్కే వరకు కష్ట సులభుడు, దక్కినాడా. సో ఇందాక చెప్పాను కదా, కష్టాలని సమస్యని సృష్టించేది వారే, వాటిని పరిష్కరించి మనని అభిమానించేది, మనకు కావాలన్నటువంటి లబ్ధి ఇచ్చేది వాళ్ళే. సో అన్నిటికీ మనం సిద్ధంగా ఉన్నప్పుడే జీవితం అంతా కూడా మనం జీవితం అంతా పరిమళ భరితం కావాలి అంటే జీవితాన్ని అంతా కూడా మనం సాక్షిభూతంగా తీసుకున్నప్పుడు జీవితం పరిమళ భరితం అవుతుంది, శివానంద స్వరూపం అవుతుంది. అది శివానంద స్వరూపం అవుతుంది, శివానంద స్వరూపం కావచ్చు. మరణాన్ని జననాన్ని అన్నింటినీ మనం ఒకటిగా తీసుకోగలిగినప్పుడు ఉంటాయి. కొంతమంది అనుకుంటారు ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాలు జీవించాలి, సపోజ్ 100 సంవత్సరాలు జీవించాలి, ఇష్టం ఉంటుంది. కానీ నీ ముందు ఎంతోమంది నీ ఆత్మీయులు, నీ రక్త సంబంధికులు, నీకంటే చిన్నవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అవునా. అందరూ నెలలు బతకరు కదా, మరి వాళ్ళందరూ వెళ్ళిపోయినా నువ్వు దాన్ని యాక్సెప్టెన్స్లో తీసుకుని ఆ జననాన్ని మరణాన్ని మధురంగా తీసుకుంటే బాగుంటుంది. పత్రిజీ వాళ్ళ మీనత్వ గురించి ఆవిడ గురించి చెప్పారు అలహాబాద్. ఆమె ముందు ఆమె భర్త పోయాట, 5 మంది పిల్లలు పోయాట, కానీ ఆమె స్థిరత్వాన్ని స్థిరచిత్తాన్ని ఎప్పుడూ వదలలేదట. అత్త ఇంత స్థిరంగాను ఈ గండ్ల ముందు నీ భర్త 5 మంది పిల్లలు మరణిస్తే నువ్వు ఇంత స్థిరంగా ఉండగలుగుతావే, నీ యొక్క ముఖంలో చిరునవ్వు చిరునవ్వు పోకుండా ఉంది, ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆమె చిరునవ్వు నవ్వింది అట్లా సమాధానం చెప్పలేదంట. మళ్ళీ పత్రిజీ చెప్పారు ఒకసారి, కొంతమంది అంటే ఆ విధంగా మనం భరించడం కాదు, ధరించాలి దాన్ని ఒక నెక్లెస్ లాగా. ఆ సందర్భాలని, ఆ విషయాలని, ఆ జన్మ మరణాలని ఎప్పుడూ మనం మధురంగా తీసుకోగలిగినట్లు, వాటిని ఒక వజ్రాల నెక్లెస్ ధరించినట్లుగా ధరించగలిగితే జీవితం అంతా కూడా శివానంద స్వరూపం. మీరు అంటే ఎప్పుడో స్టార్ట్ చేస్తే గ్రేట్ కాన్సెప్ట్ సార్. సందర్భం వచ్చింది, నేనేం చేయను, నేనేం చేయను, శివానంద స్వరూపం అంటే
దాన్ని రెండింటినీ సమానంగా తీసుకున్నప్పుడే ఆనందం వస్తుంది. వర్షంలా కురుస్తా అట్లా మలయాళ ఆశ్రమం పాపనాశ్రమం పోయి రూట్లో ఉంటుంది. గోగర్భం అంటారు దాన్ని. ఆ గోగర్భం పైనే మలయాళ ఆశ్రమం కట్టారు. మలయాళ స్వామి ఆశ్రమం.